ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా నలుగురిలో ఇద్దరు తెలంగాణ వారిని ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీలో నేతలు తక్కువయ్యారా? వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాల్లో ప్రజా సేవకులు కరువయ్యారా? లేదంటే ప్రజా కుల సంఘాల నాయకులు ఏపీలో లేరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను వదిలేస్తే జగన్ అక్రమ కేసులు వాదించిన లాయర్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిని ఏకంగా పెద్దల సభకు పంపించాలని నిర్ణయించడం విచిత్రం అంటున్నారు. న్యాయవాది నిరంజన్ ఎంపికను పరిశీలిస్తే జగన్ కేసులు వాదించాలనే ఒకే ఒక్క కారణంతో రాజ్యసభ సీట్ ఇచ్చారనే అనుకోవాలి. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. జగన్ ఆడిటర్, జగన్ డాక్టర్ ఇప్పటికే ఎంపీలుగా ఉన్నారు. తాజాగా సీఎం గారి లాయర్ కు ఎంపీ పదవి దక్కింది. జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డికి రెండోసారి రాజ్యసభ సీట్ దక్కింది. అలాగే జగన్ డాక్టర్ గురుమూర్తి తిరుపతి పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో లోక్సభకి ఎన్నికయ్యారు. జగన్ కేసులు వాదిస్తున్న నిరంజన్ రెడ్డి కూడా ఇప్పుడు రాజ్యసభకు వెళ్లబోతున్నారు. అంటే సీఎం గారి ఆడిటర్, డాక్టర్, లాయర్ ముగ్గురికి ఎంపీ పదవులు దక్కడం విశేషం. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలకు సేవ చేయాల్సిన పదవులను జగన్ స్వలాభం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ పదవులు పంపకం చూస్తే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా జగన్ తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. వారిద్దరూ కూడా గతంలో సాక్షి మీడియా ఉద్యోగులే. తాజాగా నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయడంతో సీఎం జగన్ పై విమర్శలు మరింత పెరిగాయి. తన వ్యక్తిగత పనులు చేస్తున్న వారికి కీలక పదవులు ఇవ్వడంపై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.